వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. ఓకే నైస్. సో నేను ఏదైతే క్వశ్చన్ అడగాలనుకున్నానో అన్ని క్వశ్చన్స్ కి చాలా ప్రాపర్ గా ఆన్సర్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకోటి ఏంటంటే క్వశ్చన్స్ అయితే అయిపోయింది కానీ వీళ్ళ క్వశ్చన్స్ కూడా బ్యాలెన్స్ ఉంది. సో దానికన్నా ముందు ఈ మధ్యలో నీకు క్వశ్చన్స్ ఆన్సర్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఫన్ ఉంటే బాగుంటుంది కదా. సో ఒక చిన్నగా ఒక ఫన్ గేమ్ ఆడుకుందామా? రెడీ? డెఫినెట్లీ. సెటప్ ప్లీజ్. సో ఈ ప్రాపర్టీ చూస్తే నీకు ఏమనిపిస్తుంది, ఏముండొచ్చు అనుకుంటున్నావు? దీంట్లో ఏదో మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రాసినట్టుంది ఎందుకంటే ర్యాపర్ చేశారు కదా. Yes, fill in the blanks. So exams కి అట్లా ప్రిపేర్ అయినట్టు టెన్షన్ అయితే అస్సలు ఉండదు అనమాట, ఎందుకంటే కంప్లీట్ గా నీకు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటుంది కాబట్టి ఐ హోప్ నువ్వు కూడా చాలా ఫన్ గానే ఆన్సర్ చేస్తావని అనుకుంటున్నాను. ఓకే, సో రెడీ? యా. Yes. ఈ క్వశ్చన్స్ అన్ని నీవేనా? లేదు లేదు లేదు. వసంతి గారు పెళ్లికి ముందు పవన్ కళ్యాణ్ గారికి డాష్ చేశారు. ఆలోచించురాయ్. వావ్. పెళ్లికి ముందు పవన్ కళ్యాణ్ గారికి అవు చేశారు అభిమాని. సెకండ్ క్వశ్చన్, వసంతి గారు డాష్ వల్ల హస్బెండ్ కి దొరికిపోయారు. ఓకే, ఏం వల్ల దొరికిపోయావు? ఏంటది? స్లేట్ పెన్సిల్ తినడం వల్లనా? చాలా ఇష్టం తెలుసా తినడము, దట్ స్మెల్ అండ్ మట్టి స్మెల్ అంటారు కదా. సో ఐ వాస్ క్రేవింగ్, ఇప్పుడు కూడా నేను క్రేవ్ అవుతా ఉంటాను. సో స్లేట్ పెన్సిల్ వల్ల ఎన్ని బొట్లు ఇప్పించుకున్నాడో నిజంగా. స్లేట్ పెన్సిల్ ఒక లవ్ అండి కదా. బట్ నేనైతే ఎప్పుడు అలాంటివి ట్రై చేయలేదు, తినలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు ఎవరు లేని టైంలో వసంతి గారికి డాష్ అని అన్నారు, ఏమన్నారు? ఎస్, ఆలోచించు. బేబీ అన్నారా? అంతేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వసంతి గారు వద్దన్నా సరే డాష్ చేస్తారు. నాన్ వెజ్ కుక్ చేస్తాడు, నేను వద్దన్నా సరే. ఒక్కరోజు వెజ్ పెట్టరా అంటే ఆహా నాన్ వెజ్ కుక్ చేస్తాడు. సో కాబట్టి నాన్ వెజ్. నెక్స్ట్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఎవరు లేని టైంలో వసంతి గారిని డాష్ చేశారు. ఎనీ టైమ్ లో కేర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్, వసంతి గారికి ఫోన్ లో డాష్ అంటే చాలా ఇష్టం. ఐ థింక్ సో మేము అడిగిన అన్ని క్వశ్చన్స్ కి చాలా మంచిగా ఫన్ గానే ఆన్సర్స్ అయితే ఫిల్ చేసింది. థ్యాంక్ యూ. నీకెలా అనిపించింది? చాలా ఫన్ గా అనిపించింది. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఎప్పుడో చిన్నప్పుడు చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. అది నాకు సంబంధించింది. Yes, అందుకే నేను అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అదే కదా, నీకు రిలేటెడ్ క్వశ్చన్స్ కాబట్టి అనేసి. నైస్ నైస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.